ఇగో ఇక్కడేం నడుస్తుందో ఎరికైనా ఉప్పు నిప్పు ఒకటైనయి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు భునగిరి కాంగ్రెస్ క్యాండిడేట్ కుంభ అనిల్ కుమార్ రెడ్డి సారు చేతిలో చేసుకుండ్రు అల్ముకొని అలై బలై తీసుకున్నారు కోమటిరెడ్డి సతాయిస్తుండనేగా కుంభమానిలు అలిగి ఓ రెండు నెలలు గులాబీ పార్టీలకు పోయిండు అటెనక రేవంత్ రెడ్డి ఇంకా ఆళ్ళు ఇల్లు పట్టుకొచ్చి కాంగ్రెస్ భువనగిరి టికెట్ చేతిలో పెట్టిర్రు ఎంతైనా కోమటిరెడ్డి సొంత జిల్లానా పన్నెండుకు పన్నెండు గెలిపించుకుంటా అని చెరుతుగట్టిండా ఇక అలిగి దూరం పోతే ఆయనకే నష్టం అనుకుండో ఏమో మొత్తానికి కుంభమానిళ్ళకు మద్దతు ఇచ్చిండు కోమటిరెడ్డి శాల్వ కప్పి సన్మానించిండు పూల బొకేలిచ్చి పురుషద్గా మాట్లాడుకుర్రు వెనకటి ముచ్చట్లన్నీ తోవ్వుకుంటా పోతే కథ గలవదని ఒకరికొకరు సహకరించుకోవాలి అని తీర్మానం చేసుకుంటారట బోన్గిల్లనే కాదు రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి నడుస్తుంది కాబట్టి టికెట్లు వచ్చినోళ్ళు రానోళ్ళు అంతా కండిడేట్ల మే అనుకొని చెప్పిండు ఇట్లా సీరియస్గా కోమటిరెడ్డి సారు చెప్పేది చెప్తుండు కుంభమానిది సారేమో ముఖం సీరియస్గా పెట్టి గూస్ పింపుల్స్ వచ్చినట్టు చూస్తుండు ఇగో ఇక్కడ చూడు రి ఎంకెళ్ళి ఒకయనెవరో కాబోయే సీఎం కోమటిరెడ్డి ఎంకరెడ్డి జిందాబాద్ అని ఇంకింత మజా తీసుకొచ్చిండు ఆయన అట్లా అంటుంటే పక్కపోంటే వాళ్ళెవరో ఏ ఆగా అంటురు గానీ కోమటిరెడ్డి అయితే కుయ్యమన్లే కూటుక్కుపన్లే అంటే లోపల లోపల సీఎం కృషి మీద మస్తు కాయసినట్టుంది సార్కు ఇప్పటికే శానసాలు చెప్పిండుగా ఏమో నేనే సీఎం అయితుండొచ్చు అని నిన్న తాండూళ్ళనేమో ఒక లీడరు డీకే శివకుమార్ స్పీచ్కు తర్జుమా చేస్తూ మాట మీద మాట వచ్చి కాబోయే సీఎం రేవంత్ అని అన్నాడు అసలు డీకే శివకుమార్ ఆ మాట అనుకున్నా ఉత్సాహం ఆయన అట్లా అనేసరికి పార్టీలో మళ్ళోసారి చర్చ జరిగిందట ముందు మీరైతే పార్టీని గెలిపించుకోరు సారు తర్వాత సీఎం ముచ్చట చూదురు గాని